హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు మిన్సీ కిచెన్ ఈరోజు మనం యాభై లడ్డూలు అంటే అటు ఇటుగా రెండు కేజీల లడ్డూని చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము లడ్డూ కూడా చాలా అంటే చాలా జ్యూసీగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొదటిసారి లడ్డూ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ప్రాసెస్ అంత సింపుల్గా ఉంటుంది లడ్డు కూడా చూడండి ఎంత జ్యూసీగా ఉందో మీకు ఆరిన తర్వాత కూడా లడ్డు ఇంతే జ్యూసీగా ఉంటుంది ఇక నేను ఈ లడ్డు కోసం ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల శనగపిండి తీసుకున్నాను పై పైన కాకుండా చూడండి ఈ విధంగా తట్టుకుంటూ శనగపిండిని నిండుగా తీసుకోవాలి అప్పుడే కొలత కరెక్ట్గా ఉంటుంది నాలుగు గ్లాసుల శనగపిండి తీసుకోవాలి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఉంటుంది కదా ఆ కొలత గ్లాస్ ఇది శనగపిండిని చక్కగా జల్లించి తీసుకోవాలి అప్పుడే మనకి పిండి కలిపినప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా కలుస్తుంది ఈ నాలుగు గ్లాసుల పిండికి వన్ ఎయిత్ టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్లో సగం వంట సోడా వేసుకొని కలుపుకోవాలి ముందే వంట సోడా ఎక్కువ వేయద్దండి ముందు కొంచెం వేసుకొని కలుపుకోండి తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పిండిని మరీ పల్చిగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ముందు కొంచెం తక్కువ నీళ్ళే పోసి ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని బాగా మ్యాష్ చేస్తూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగిన నీళ్లు పోసి పిండి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి బూందీ వేసుకోవడానికి ఈ విధంగా బూందీ గరిట కానీ లేదా జాలిగరటతో అయినా బూందీ వేసుకోవచ్చు అలాగే జాలిగిన్నెతో కూడా బూందీ వేసుకోవచ్చు ఇవేమీ లేకపోతే ఈ విధంగా కొబ్బరి తురి మీద ఉంటుంది కదా దాంతో అయినా బూందీ వేసుకోవచ్చు బూందీ వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడే నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత ఒక చుక్క పిండి వేసి చూస్తే మనకి బూందీ చక్కగా పొంగుతూ రావాలి అలా పొంగుతూ వచ్చిందంటే వంట సోడా కరెక్ట్గా సరిపోయినట్లే చక్కగా వచ్చింది కదా బూందీ ఒకవేళ మీకు పొంగకపోతే మరి కొంచెం వంట సోడా వేసుకోవచ్చు ఒక గుంట గరిటితో ఒక గరిటెడు పిండిని తీసుకొని నూనె పైన ఈ బూందీ గరిటను పెట్టి పిండి వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చక్కగా బూందీ పడుతుంది ఫ్లేమ్ హైలోనే ఉండాలండి బూందీ వేసేటప్పుడు నూనెకి సరిపడా బూందీ వేసుకోవాలి బూందీ ఎక్కువ టైం పట్టదండి వెంటనే వేగిపోతుంది ఒక్కసారి అలా కలిపేసి ఒక బూందీ మనం ప్రెస్ చేసి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి ఆ విధంగా వేయించుకోవాలి మరి క్రిస్పీగా వేయించేసేద్దు లడ్డూకి బూందీ కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఇలా వేగిన వెంటనే నూనెలో నుంచి తీసేసుకోవాలి బూందీ వేయడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా వేగిపోతుంది నూనెలో నుంచి తీసేసుకుని ఎక్స్ట్రా ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి వంట సోడా ఎక్కువ వేసేసారంటే బూందీ మధ్యలో హోల్స్ పడుతుందండి కాబట్టి ముందు కొంచెం తక్కువే వేసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు చూడండి బూందీ అని చక్కగా వచ్చిందో కదా నెక్స్ట్ వై వేసేటప్పుడు నూనెని ఒక్క నిమిషం పాటు కాగనిచ్చి తర్వాత వేసుకుంటే బూందీ చక్కగా పొంగుతుంది బూందీ గరిటిని కొంచెం ఆయిల్కి దగ్గరగానే పెట్టుకోవాలి మరి దూరంగా పెట్టేశారంటే బూందీ తోకల తోకలుగా వస్తుంది నూనెకి సరిపడా వేసుకోండి అలాగే బూందీ గరటిని ఈ విధంగా ఎప్పటికప్పుడు వెనక క్లీన్ చేసి రివర్స్ పెట్టారంటే నెక్స్ట్ వాయు వేసినప్పుడు బూందీకి తోకలు రాకుండా చక్కగా గుండ్రంగా వస్తుంది బూందీ ప్రతి వాయు ఒకసారి చెక్ చేసుకోండి బూందీ వేగిందో లేదో పైన క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా బూందీ అంతా వేయించుకుని ఒక గిన్నెలోకి వేసేసి పక్కన పెట్టేసుకోండి బూందీ రెడీ అయిపోయింది ఇందులో నుంచి రెండు కప్పుల బూందీని తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి మిగిలిన నెయ్యిలో కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకొని నెయ్యితో సహా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకుందాము మనం ఏ తో అయితే శనగపిండి తీసుకున్నాము అదే తో నాలుగు గ్లాసుల పంచదార వేసుకోవాలి శనగపిండి ఎన్ని గ్లాసులు తీసుకున్నామో పంచదార కూడా అన్ని గ్లాసులు తీసుకోవాలి నాలుగు గ్లాసుల శనగపిండి నాలుగు గ్లాసుల పంచదార మనం రెండు కేజీల లడ్డు చేసుకోవాలనుకుంటే ఒక కేజీ పంచదార పడుతుందండి ఈ నాలుగు గ్లాసుల పంచదార వచ్చేసి ఒక కేజీ ఉంటుంది దీంట్లో నీళ్లు తగినన్ని పోసుకోవాలి ఈ పంచదార మునిగేంత వరకు పోసుకోవాలి ముందు నేను ఒక గ్లాస్ పోసాను ఇప్పుడు మరొక గ్లాస్ తీసుకున్నాను దీంట్లో నాకు త్రీ ఫోర్త్ కప్ వాటర్ పట్టాయండి మొత్తం పట్టలేదు ఒకటి ముప్పావు కప్పు నీళ్లు పోసాను మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి పాకం పట్టాక బూందీ వేసి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా నేను ఐదు లీటర్ల కుక్కర్ తీసుకున్నానండి కొంచెం పెద్దదే తీసుకుంటే బూందీ వేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పంచదారే విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి లేత పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అస్సలు ముదరకూడదండి చాలా లేతగా ఉండాలి అప్పుడే మనకి లడ్డూలు చూసి చూసిగా వస్తాయి పాకం ఒకసారి చెక్ చేద్దాం వచ్చిందో లేదో మనం పాకం చేత్తో తాకి చూస్తే జిగురు జిగురుగా చూడండి పాకం వచ్చిరనట్లుగా ఉండాలి తీగ నిలబడకూడదు ఈ విధంగా లేత పాకం రావాలి ఇలా రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తయారు చేసుకున్న బూందీ అంతా వేసేసుకోవాలి సగం బూందీ వేసాక ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మిగతా బూందీ అంతా వేసేసుకోండి స్టవ్ ఆఫ్లోనే ఉండాలి లడ్డూకి మంచి ఫ్లేవర్ కోసం రెండు చిటికీల పచ్చకర్పూరం వేసుకోవాలి తినే కర్పూరం ఉంటుంది కదా కొంచెం చిన్న ముక్క తీసుకుని ఈ విధంగా నలిపి వేసుకోవాలి అలాగే పదిహేను యాలకుల్ని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు ఉన్నాయి కదా నెయ్యితో సహా వేసేసుకుని కలుపుకోవాలి ఈ లడ్డూలో పచ్చకర్పూరం ఆప్షనల్ అండి వేస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే మనం ఒక రెండు కప్పుల బూందీని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా బూందీని కొంచెం పొడి చేసి వేసి కలపడం వల్ల లడ్డూలు చేయడం చాలా ఈజీ అవుతుంది అలాగే మనం బూందీ వేయించేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వాయులు ఎక్కువ వేగిపోతాయి కదా మరి కరకరలాడుతూ వేగిపోతే ఆ బూందీని కూడా ఇలా పొడి చేసి వేసి కలిపేసుకోవచ్చు బూందీ వేసి కలుపుతుంటే పాకం చాలా ఎక్కువగా అనిపిస్తుందండి కొంచెం సేపటికి బూందీ అంతా పీల్చేసుకుని బాగా దగ్గరగా అయిపోతుంది బాగా కలిపేసుకున్న తర్వాత బూందీని ఈ విధంగా కొంచెం నొక్కి పెట్టేసుకోవాలి గరిడితో కొంచెం లోపలికి ప్రెస్ చేస్తూ ఇలా నొక్కి పెట్టేసి మూత పెట్టేసి పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మరి వేడి వేడిగా లడ్డూలు చుట్టాల్సిన అవసరం లేదు కొంచెం వేడి తగ్గిన తర్వాతనే లడ్డూని చుట్టుకోవచ్చు కొంచెం సేపటికి చూడండి బూందీ అంతా పీల్చుకుని ఈ విధంగా దగ్గరగా అవుతుంది పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మీకు పాకం ఉంది అనిపిస్తే బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మరి వేడి వేడిగా లడ్డూ చేయాల్సిన అవసరం లేదు వేడి తగ్గిన తర్వాత కూడా లడ్డూలు చేసుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని తగినంత ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసేసుకోవడమే కొంచెం గట్టిగా నొక్కుతూ చుడితే లడ్డు చక్కగా వచ్చేస్తుంది రెండు చేతులు పెట్టేసి గట్టి గట్టిగా నొక్కేయాల్సిన అవసరం లేదండి చేత్తో ఈ విధంగా రోల్ చేస్తూ ఉంటే చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది చూడండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదండి ఇది మా మదర్ రెసిపీ అండి మా అమ్మ చేసే లడ్డూలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి చాలా చాలా రుచిగా ఉంటుంది లడ్డు చాలా జ్యూసీగా జూసీగా ఈనాళ్ళలో నాకు ఎప్పుడు కూడా మా అమ్మతో కలిసి లడ్డూలు చేసే టైం కుదరలేదు ఇదే ఫస్ట్ టైం నేను అమ్మతో కలిసి లడ్డూలు చేయడము చివరి లడ్డు వరకు కూడా చూడండి చక్కగా వచ్చిందో అస్సలు పంచదార పడ్డం కానీ విడిపోవడం కానీ ఏమీ ఉండదు చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు మనం తీసుకున్న ఈ కొలతకి యాభై లడ్డూలు వస్తాయండి మరి మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ లడ్డూల్ని ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి లడ్డు చూడండి ఆరిన తర్వాత కూడా ఎంత జ్యూసీగా ఉందో మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ